Hello viewers, welcome to Srinivas 424 YouTube channel. ఈ రోజు నా YouTube ఛానల్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి కనీస వయసు ఎంత అనే విషయాన్ని వివరించడానికి ఈ వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలోని ఆ ముఖ్యమైన విషయం గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే అన్ని విషయాలు వివరంగా తెలియచేస్తాను. ఈ వీడియోని చూసే వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దానితోపాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్స్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏమిటంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాలంటే 14 సంవత్సరాలు నిండాలనే నిబంధన ఇంతకుముందు ఉండేది. ఏ విద్యార్థికైతే 14 సంవత్సరాలు పూర్తి అయ్యాయో అటువంటి విద్యార్థి మాత్రమే 10th క్లాస్ ఎగ్జామ్స్ తెలంగాణ స్టేట్లో రాయడానికి అర్హులుగా ఒక నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఆ నిబంధనను తెలంగాణ ప్రభుత్వము సడలించడం జరిగింది. ఏ విధంగా సడలించారంటే 12 సంవత్సరాలు నిండిన విద్యార్థి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీగా నిర్ణయించడం జరిగింది. ఎవరైతే విద్యార్థి 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యారో అటువంటి విద్యార్థి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి అర్హుడుగా నిర్ణయించడం జరిగింది. ఇంతకుముందు 14 ఇయర్స్ కంప్లీట్ అయిన వారు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు దానిని 12 ఇయర్స్ కంప్లీట్ స్టూడెంట్స్కు తగ్గించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వము 10వ తరగతి విద్యార్థులు 2 ఏళ్ళ మినహాయింపు ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 14 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు 2 ఏళ్ళు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యానో అటువంటి విద్యార్థి తెలంగాణ 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి అర్హుడుగా నిర్ణయించడం జరిగింది. అయితే దీనికోసం విద్యార్థి ముందుగా దరఖాస్తు చేసుకొని 300 రూపాయలు చలానా కట్టాలి. ఎవరైతే విద్యార్థి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థికి అయితే డైరెక్ట్ స్కూల్ నుండే దరఖాస్తు చేయడం జరుగుతుంది. ఎవరైతే 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థులు ముందుగానే 300 రూపాయలు చలానా కట్టవలసి ఉంటుంది. దీనిని అకాడమిక్ ఇయర్ 2021-22 నుండే అమలు చేయడం జరుగుతుంది. ఎవరైతే 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో వారు మార్చి 2022 యాన్యువల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ రాయాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థులు 3 March 2022 లోపు దరఖాస్తు చేసుకొని 300 రూపాయలు చలానా తీయండి, చలానా కట్టాలి. ఆ చలానా కట్టిన తర్వాత ఎగ్జామ్ ఫీజ్ కట్టవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని తక్కువ వయసు విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని చలానా కట్టేలా
ఎగ్జామ్స్ రాసేలా మీ వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నారో వారు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దానితోపాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్స్ను ప్రెస్ చేయండి. దీని ద్వారా మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ వాచింగ్ దిస్ వాల్యుబుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ 424. ఓకే, థ్యాంక్ యూ.